మీ అమ్మాయి రెడీ అవుతుంది. లేచిపోయిందండి. ఏం మాట్లాడుతున్నారా? లేచిపోయింది అనగానే మా అమ్మాయి అలాంటిది కాదు అని వీళ్ళు అపోజ్ చేయడం మానేసి ఆలోచిస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టావు? ఎంత ఖర్చు పెట్టావు? గొప్పలకు పోయి అప్పులు చేసి ఇంటి ముందే టెంట్ వేయించావు. ఎవడైనా కట్నం ముందు తీసుకుంటాడు. ఆహా, పీటల మీదే కావాలన్నావు. పొద్దున్న ఎవడైనా కోడి కోతతో నిద్రలేస్తాడు. నేను కారు కోతలు వింటూ నిద్రలేస్తున్నాను. ప్రసాద్ గారు పెళ్లి చేసి పోయి అమ్మాయి లేచిపోయిందో హో అంటూ. ఆల్ ది బెస్ట్ కంచన్, అండ్ యూ కెన్ కాల్ మీ జేసీ. ఓకే. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆఫీస్లో ఎవరు కనిపించట్లేదు? పండగ సార్లు వచ్చారేంటి? మీకు ఎవరు కావాలి అంటే? తోర్నాల్ గారు లేరు, అక్షయ్ కనిపించట్లేదు, జేసీ కూడా లేడు. అక్షయ్ లీవ్ అండి. ఓకే. జేసీ తోరణి కంచిన క్లయింట్ మీటింగ్ అని వెళ్ళారు. అది అయిపోయి అటు నుంచి అంటే హోటల్కి వెళ్ళి లంచ్ చేసి వస్తారు. మనందరం ఆఫీస్లో ఉండి ఏం చేస్తాం సార్? చింతపక్కలు ఆడుకుంటామా? పదాం సార్ సినిమాకి వెళ్ళిపోదాం. వర్క్ పెట్టుకుని సినిమాకి ఏంటండి? మీ బాధ జేసీ కనిపించట్లేదనా, కాంచన్ రాలేదనా? ఆఫీస్ అవర్స్ అయిపోగానే మాట్లాడదాం అన్న మనిషి టైం అవగానే జైల్లో ఖైదీలు వదిలిన తెలిపిందండి. కాల్ చేయాల్సింది కదండి. నెంబర్ ఎక్కడ ఉంది సార్? పాత నెంబర్ స్విచ్ ఆఫ్. పెళ్లి పెటాకులు అయిపోయింది, మర్చిపోదాం అన్న మనశ్శాంతి కోసం ఆఫీస్కి వస్తే నా పేరే కంచనమాల అంటూ ఆర్ట్ ఫిల్మ్లో ఐటమ్ సాంగ్లో ఈ కంచన ఎంట్రీ. ఏదో రెజ్యూమ్లో 4 పేజీలు ఎక్కువ ఉన్నాయని టీమ్ లీడర్ చేశాడు. ఏదో ఒక రోజు జేసీ గారికి నేనే జాతకం చెప్పిన అవగ్రహాలు చుట్టూ పిల్లి మొగలు ఏం చేస్తాను. మీరు ఫ్రస్ట్రేషన్కి పరాకాష్ట సార్. ఎంప్లాయ్ ఆఫీస్కి వస్తే సందడిగా ఉండాలి. మీరు వస్తే అదేంటో దొమ్మి జరిగినట్టు ఉంటుంది. అమ్మాయితో బ్రేకప్ ఎందుకు అయిందంటే తెలియదు అంటారు. కాంచన కనబడితే పాపం దొంకోళ్ళు పెట్టేవాళ్ళు చూస్తారు. మీరు ఎవరికైనా లైన్ వేస్తే రొమాంటిక్గా చూసినట్టు ఉండదు, ఏదో చేతబడి చేయడానికి చూసినట్టు ఉంటుంది. ఇవన్నీ కాదు సార్, గట్టిగా ఊపిరి పీల్చుకొని సామరస్యంగా ఆలోచించండి. అంతేగాని అగ్గి మీద కాల్ వేసినట్టు స్టెప్లు అయ్యకండి. సామరస్యంగా ఆలోచించాను సార్, మైండ్ పనిచేయట్లేదు. కారణం నేను బ్రేకప్, పిన్ నెంబర్ తెలియని ఏడియం కార్డు లాంటిది సార్. ఉంచుకోలేము, పడేయలేము సార్. నేను చూసిన చాలా జంటల్లో ఒక్కరికే లవ్ ఉంటుంది ఏంటి సార్? ఎదుటి వాళ్ళు ఇంటెన్షన్ గ్రాప్ చేయడానికి నానా సంకలనం ఆగుతుంటారు. ఈ రోజుల్లో ప్లేట్ మీల్స్ ఈజీగా దొరకట్లేదు సార్. ప్యూర్ లవ్ ఎక్కడ దొరుకుద్ది? అయినా నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే కాంచనకి మీ పెళ్లి క్యాన్సిల్ అయిందని తెలుసుంటది. తెలిస్తే తెలిసిందండి సార్. సార్, ఈ పాత సినిమాల్లో హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. కట్ చేస్తే హీరోయిన్కి అమెరికా పెళ్లి కొడుకుతో కళ్యాణ మండపంలో సీను. కరెక్ట్గా తాలిగడ్డ టైంకి దిక్కుమాలిన సోకాల్డ్ హీరోయిన్ రియలైజ్ అయ్యి హీరోయిన్ అర్థం చేసుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ అమెరికా పెళ్లి కొడుకు ఆలు కర్మ ఫేస్ పెట్టుకుని ఈ అబ్బాయి డీకే కరెక్ట్ బ్రదర్ అడి సీతారాములు కలిపిన ఆంజనేయుడిలాగా శేర్వాణి వేసుకుని సాక్రిఫైస్ స్టార్ అయిపోతాడు. వాళ్ళ బాబుకి ఫ్లైట్ టికెట్లు బొక్క, టెంట్కి ఈవెంట్కి కళ్యాణ మండపం రెంటకి ఆ హీరో గాడిని డబ్బులు అడిగితే క్లైమాక్స్లు మారిపోతాయి, కూజాలు సొమ్ములు అయిపోతాయి. జరిగిపోయిన వాటిని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు సార్? వదిలేండి. నేను వదిలేసిన అప్పులను మర్చిపోవట్లేదు సార్. మూలుగు బొక్కలు గుజ్జులాగినట్టు పీకుతుంటున్నారు. మీరు టీవీ డిబేట్స్కి వెళ్ళకండి సార్. అవతలలో పేషెన్స్ లెవెల్స్ చచ్చిపోతాయి. చెప్పు. ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్కి రా. ఏంటి రమ్మన్నా? నీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి, మాట్లాడదామని. వెనక తిరిగి చూసుకుంటే స్పీడ్ బ్రేకర్లో సగం ఓపెన్ చేసి వదిలేసిన డ్రైనేజీ మూతలు తప్ప ఏం లేవు. క్లారిటీగా చెప్తూ కన్క్లూజన్ ఇస్తాం. పెళ్లి కూతురు జంప్ అంట కదా. ఇప్పుడు ఏంటి పేపర్లో లాపతా నేడుస్తావా ఏంటి? కొంతసేపు అంకర్గా కాకుండా తిన్నగా మాట్లాడతావా? సరే చెప్పు. నాకు ఈ విషయం మార్నింగే తెలిసింది. నేను నీ పెళ్లి టైం కూర్లో లేను కదా. ఉండుంటే 7 వారాల నగలు గిఫ్ట్గా ఇచ్చేదాను కదా. 100 రూపాయలు ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి పలావతిని వెళ్ళిపోయిదనివి. సరే పో, ఏదో పాపం పెళ్ళికూతురు లేచిపోయింది కదా అని సానుభూతి చూపిద్దామని పిలిస్తే ఎక్స్ట్రా చేసినావేంటి? కష్టపడి పనిచేస్తే ఇంక్రిమెంట్ లేవారు కానీ మా బతుకులు బుగ్గిపాలైపోతే మాత్రం సానుభూతి చూపిస్తారు. ఏదో కోడికి మేత వేసినట్టు అని. పోరా. సరే చెప్పేంటో. అవసరం లేదు. ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మురిపించుకోకుండా మ్యాటర్ చెప్పు. సరే, పెళ్ళి ఆగిపోయింది, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదేమన్నా మటర్ స్కెచ్ ఒకట పోతే ప్లాన్ బి ఉండడానికి. ఫ్రస్ట్రేషన్ తప్ప మైండ్లో ఏం లేదు. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ప్రపంచంలో నీ ఒక్కడ పెళ్ళి ఆగిపోలేదు. నీకు అమ్మాయికి రాసి పెట్టలేదేమో. నాకు ఏ అమ్మాయితోనే రాసి పెట్టలేదు. అయినా మీ ఆడవాళ్ళని మోసపోవడం కన్నా సింగిల్గా ఉన్నది ఉత్తమం లేదు.
అమ్మాయిల మీద బాగా కోపంగా ఉన్నట్టునా? అవును. అమ్మాయి పీటల నుంచి లేచి వెళ్ళిపోయిందనా? అబ్బాయితోనే కదా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వల్ల నువ్వు బాధపడ్డావు కాబట్టి నీకు అమ్మాయిల మీద కోపం ఉండొచ్చు, కానీ పెళ్లి ఆగిపోయింది ఒక అబ్బాయి వల్ల. ఏ ఇప్పుడు మగాళ్ళ మీద కోపం లేదా? ఏంటి ఫెమినిస్ట్లా మాట్లాడుతున్నావు? నేనేం అమ్మాయిలకు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు ప్రసాద్. తప్ప అందరూ చేస్తారు, నొప్పి నీకు కలిగింది. జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో అమ్మాయి మీద కోపం ఉంటుంది, కానీ దీనికి ఆడజాత్ మొత్తాన్ని అనడం ఎంతవరకు కరెక్ట్? తప్ప అందరూ చేస్తారా అంటే నాకు ఎంత నష్టం జరిగినా అమ్మాయిని క్షమించేసి శాంతి సందేశాలు ఇవ్వడానికి బాబానో పాస్టర్నో కాదు. అన్ని దిక్కుమాలిన ఎమోషన్స్ ఉన్న మనిషిని పెళ్లి ఎలాగో జరగలేదు, కోపం కూడా రాకూడదా? అయితే వెళ్ళి ఒక కత్తి తెచ్చుకొని అందరినీ నరికేయ్. బోడి నీ ఒక్కడికి కోపం వస్తుందా? మాకు రాదా? కూర్చో. అయిందేదో అయిపోయింది. సాలరీ అడ్వాన్స్ తీసుకున్నావు, ఈఎంఐస్ కట్టాలి, మిగిలిన అప్పులన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? ముందు వాటి గురించి ఆలోచించు. గతంలో ఉన్నవాడికి భవిష్యత్తు ఉండదు ప్రసాద్, దాని నుంచి ఫాస్ట్గా బయటికి రావడానికి ట్రై చేయి. నలుగురిలో ఉంటే డిప్రెస్ నుంచి బయటకు రావచ్చు అనుకుంటే జేసీ కంచె నా పని చేశాడు. తెలిసింది, నేనుండుంటే జేసీ దాకా రానిచ్చేదాన్ని కాదు. బట్ మీ ఇద్దరికి అసలు ఇష్యూ ఏంటి? అమ్మా గోర్కా వచ్చా, డబ్బులు ఇచ్చి పంపించు. నేను కంచన్ ఫాదర్ని బాబు. అదేంటి, మీరేదో వాటర్ కెన్ బిజినెస్ చేస్తున్నారని చెప్పింది, గోర్కా పని చేస్తున్నారా? రేపు ఉదయం కాల్ చేయండి, వేరే జాబ్ వేయిస్తా. నీ తొత్తరా నువ్వు, ఏది పూర్తిగా వినవే? నీతో మాట్లాడదామని వచ్చాను. లోపల రండి సార్. నువ్వే బయటికి రా, వెళ్తూ మాట్లాడుకుందాం. అమ్మా నేను బయటికి వెళ్ళొస్తా. పదండి సార్. పర్సనల్గా మాట్లాడదామని చెప్పి పాదయాత్ర తీసుకెళ్ళిపోతున్నాడా? లేకపోతే రోడ్ పక్కన కూర్చుని పోయి చెంబుతో నీళ్ళు తెమ్మంటాడేమో. సార్ ఐస్ క్రీమ్ ఏమైనా తింటారా? వద్దు. మరి ఎక్కడికి వెళ్తున్నాం సార్? నీతో పర్సనల్గా మాట్లాడాలి. సార్ చెప్పండి సార్, దేశాన్ని ఎంత రేటుకి అమ్మేద్దాం? చార్మినార్ దగ్గర బాంబు పెడదామా? జూబులీ చెక్ పోస్ట్లో బాంబు పెడితే సేవలతో పాటు కార్లు కూడా గాల్లోకి లేస్తాయి సార్. నేను టెర్రరిస్ట్ని కాదు ప్రసాద్, కంచన్ ఫాదర్ని. తన గురించి నీతో మాట్లాడదామని తీసుకొచ్చాను. ఈ ముక్క అక్కడే చెప్తే ఇంటి దగ్గర వీచేవాళ్ళలోనో మాట్లాడవాలం కదా సార్. ఏదో అంతపట్టం రోగం వస్తే ఊర్చేవరకు చచ్చిపోయినట్టు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సరే సార్ చెప్పండి. నువ్వు కొంచెం లవ్ చేసుకుంటున్నాను తెలిసింది. ఏదో ఒక రోజు ఆ ప్రపోజల్ నా దగ్గరికి వస్తుంది, అప్పుడు నిర్ణయం తీసుకునే కన్నా ముందే నీతో మాట్లాడడం మంచిది అనిపించింది. నిన్నేం చూసి ఇష్టపడిందో నాకు తెలీదు, కానీ నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నీ స్థాయిని చూడాలి కదా. నువ్వు చెడ్డవాడని కాదు, నీ నాన్నే పచ్చి తాగుబోతు, పైగా ప్యాకాట్ రాయుడు, ఆస్తి మొత్తం తగలేశాడు. చెప్పుకోడానికి ఇల్లు తప్ప నీ దగ్గర ఏం మిగిలింది గనక? డబ్బే ఇంపార్టెంటా అంటే దానికి ఆన్సర్ నీకు కూడా తెలుసు. ఫ్యూచర్లో నువ్వు సంపాదించవని కాదు, ఆల్రెడీ సంపాదించిన వాడికి నా కూతుర్నిస్తే అది సుఖపడుతుందని నా స్వార్థం. ఈ విషయం నీకు ఇంటి దగ్గరే చెప్పొచ్చు, మర్యాదలు చేసినప్పుడు మొహమాటానికి పోతాం కదా, అందుకే ఇంత దూరం తీసుకొచ్చాను. తను కెనడా వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలనుకుంటుంది, నువ్వు అడ్డుపడకుండా ఉంటే సంతోషిస్తుంది. సార్ మీరు బ్రోకరా? అంటే ఏం లేదు, ప్రేమించుకుంది మేము, పెళ్లి చేసుకోవాలనుకుంది మేము, విడిపోవాలని డెసిషన్ తీసుకోవాల్సింది కూడా మేమే కదా, మధ్యలో మీ అడ్వర్టైజ్మెంట్ ఏంటే? ఏదో ఒక రోజు మా పెళ్లి ప్రపోజల్ మీ దగ్గర తీసుకొస్తాం సార్, అప్పుడు చెప్పండి వేస్తాం, మీ పెద్దరికాన్ని గౌరవిస్తాం. మీలాంటి ఫ్యామిలీతో సంబంధం కలుపుకోలేను ప్రసాద్, నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అంటే మా నాన్న వీధి వీధి బెత్తమెత్తుకుని పెంచాడా? ఒప్పుకుంటాను సార్, ఆయన పచ్చి తాగబోతే ఆస్తులన్నీ తగలబెట్టేశాడు. సరిదిద్దుకోవాల్సింది చేసిన తప్పుల్ని సార్, తీసుకున్న నిర్ణయాలని కాదు. రేపు ఉదయాన్నే ఇంటికి వస్తాను, తను రెడీగా ఉండమని చెప్పండి, ఇన్స్టిట్యూట్ దగ్గర డ్రాప్ చేస్తాను. అమ్మా. హలో నాన్న. అబ్బాయితో అంతా మాట్లాడేశానమ్మా. తను గొడవ ఏం చేయలేదు కదా? అబ్బే ఏం లేదమ్మా, విలువలు తెలిసిన ఫ్యామిలీ కదా, అర్థం చేసుకున్నాడు. సరే నాన్న, బయట మంచి పడుతుంది, త్వరగా ఇంటికి వచ్చేయండి. అలాగేనమ్మా.
నేను చాలా ప్రాక్టికల్ మనిషిని ప్రసాద్, అందుకే పద్ధతిగా చెప్పాను. అప్పుడు అర్థమైంది వెనక్కి తిరిగి ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడానికి అంత దూరం తీసుకెళ్లాడని. బ్రేకప్ కన్నా పెద్ద పెయిన్ ఏంటో తెలుసా? ఎందుకు విడిపోయామో కారణం తెలియకపోవడం. ఆ అమ్మాయి మాట అబద్ధం, చూపు అబద్ధం, ప్రేమ అబద్ధం, నవ్వబద్ధం. ఛీ! ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, కాంచన్నే మళ్ళీ కలుగుదాం అనుకుంటున్నావు? అమ్మాయి వద్దు అన్నా సరే వెంటబడతావా? సిగ్గులేదా? లేదు. యూస్లెస్ ఫెలో, అడుక్కు తిను. ఓ 19 రూపాయలు ఉన్నాయండి. ఎందుకు? సిగరెట్ కి చప్పు తీసి కొడతా. ఓయ్, నిన్న ఆఫీస్ అవర్ సేపే కలుద్దాం అన్నావు, కాల్ కాల్ని పిల్ల వెళ్ళిపోయావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. మీ బాబుని పంపించి బ్రేకప్ చేపించి నాకు ఇంట్రెస్ట్ ఉంటుందా? మా నాన్ననేమని అన్నావు అంటే బాగుండదు ప్రసాద్. బాగోదు. మీ బాబు పెద్ద ఫాదర్ ఆఫ్ నేషన్ మరి. తాడి పెరిగినట్టు పెరిగాడు, తెంపాడు. ప్రసాద్ ప్లీజ్ కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయలేవా? నువ్వు క్లారిటీగా మాట్లాడితే కామ్ గా ఉంటాం. ఏంటి బెదిరిస్తున్నావా? ఎక్స్ట్రాలు చేసావంటే బాస్ కి చెప్తా. జేసీ, జేసీ, అరచిగించుకున్నాడు రాడు. ఏ, ఇందాక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బయట నుంచి గడపెట్టేశాను. ప్రసాద్ గారు, ఇలా రండి, సామరస్యంగా మాట్లాడండి, అన్ని సెట్ అయిపోతాయి. సామరస్యం. ఏంట్రా పాంల బుసలు కొడుతున్నావు? పేరు పెట్టి పిలవలేవా? పడిపోయిందిగా. బేబీ బాటిల్ పగులొద్ది, ఎక్స్ట్రా చేసావంటే కంచన్. ఈ నేపాల దానికి టెక్ ఎక్కువ అండి. కాదు కానీ 4-5 పర్యాపదాలు ఉపయోగించి చెప్తాను. పింఛన్, షిన్చాన్, సైకిల్ చైన్, కంచన్. ముందు నా పేరు తిన్నగా పలకడం నేర్చుకో, అప్పుడు నీతో మాట్లాడతాం. యా కంచన్, షాల్ వి గో? యా, 2 మినిట్స్. హాయ్, ఐమ్ విక్రమ్ రెడ్డి. ప్రసాద్ బెహరా సార్. ఓ, ఓకే, లెట్స్ గో. యా, ఎవరు మాస్టారో కుర్రాడు దగ్గరగా మెరిచిపోతున్నాడు. కొత్తగా వచ్చిన ఎంప్లాయ్ నా బెస్టీ. ఈ బెస్ట్ జాతిని కుర్చీని మాట్లాడదు గారు. ఏంటి అది? రివాల్వింగ్ చైర్ ఫోల్డ్ అవ్వదు. ఎవడ సార్? ఆడు బెస్టీ అంట సార్, ఇంకా మీ కష్టాలు స్టార్ట్ అయినట్టే.